తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు సీఎస్ సోమేష్ కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో 10% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు సీఎస్ సోమేష్ కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో 10% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్. థ్యాంక్ యూ రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈడబ్ల్యూ రిజర్వేషన్ కు సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చీప్ గా ఉర్కెత్తిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల ప్రజలకు సంబంధించి వార్త చాలా కీలకమైనది మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ పేద వర్గాలకు సంబంధించి ఈడబ్ల్యూ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులు గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ రోజు జరిగినటువంటి కేసర్ సమస్యలో జరిగినటువంటి సమావేశంలో ఈ రోజు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కు సంబంధించి అమలుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూ రిజర్వేషన్ వర్తిస్తాయని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరొకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కూడా వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు కీలకంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తుందంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అమలు ఉత్తర్వులు జారీపైన నిరుద్యోగుల్లో ఆకలి రెచ్చించాయని చెప్పారు. ఎందుకంటే ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది నిరుద్యోగులకు సంబంధించి ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించేసుకునే అవకాశాలు ఆశతో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నారు, ఉద్యోగులు నిరుద్యోగులు ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.